ఎన్నికల వేళ అన్ని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి వరుసగా రెండు సార్లు గెలిచిన బీఆర్ఎస్ మూడోసారి గెలవాలని ప్రచారంలో దూసుకెళ్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి తమకు కలిసొస్తుందని ఇన్కంబెన్సీతో అధికారం తమదేనని ధీమాతో ఉంది ఈ నేపథ్యంలో వరుసగా ఈ పార్టీని రెండు సార్లు గెలిపించని రాష్ట్రంలోని ఆ ఇరవై ఏడు సెగ్మెంట్లపై హస్తం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్థానాల్లో సిట్టింగ్ ఓటర్లు మారుస్తూ వస్తున్నారు అక్కడ ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని వ్యూహాలకు పదును పెడుతోంది ఈ ఇరవై ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటర్లు ఇస్తూ వస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి వస్తున్న ఈ ట్రెండ్ ఈసారి తమకు కలిసి వస్తుందని హస్తం పార్టీ భావిస్తోంది ఇప్పటికే ఈ ఇరవై ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ తమ స్ట్రాటజీ టీంలను రంగంలోకి దించింది ఈ టీంలు స్థానిక లీడర్లు పార్టీ వర్కర్లతో గెలుపునకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తోంది ఆయా స్థానాల్లో మైక్రో లెవెల్ బూత్ మేనేజ్మెంట్ చేస్తే ఫలితం ఉంటుందని స్థానిక నేతలను గైడ్ చేస్తోంది ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను క్షేత్రస్థాయిలో ప్రచారంలో వాడుకోవాలని స్కెచ్ వేసింది ప్రభుత్వ వ్యతిరేక విధానాలు స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తే గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే ఈ స్థానాలు కీలకమని గెలుచుకుంటే అధికారం తమదేనని ధీమాలో టీ కాంగ్రెస్ ఉంది ఇరవై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొత్తగూడెం ములుగు తాండూరు సెగ్మెంట్లను గెలుచుకుంది ఈసారి కొత్తగూడెం టికెట్ ను కాంగ్రెస్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కేటాయించింది ఇక తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే ఈసారి ఈ మూడు స్థానాలను ఎలాగైనా తిరిగి గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇరవై ఏడు సెగ్మెంట్లలో జిహెచ్ఎంసీ పరిధిలో ఇందులో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి హైదరాబాద్ పరిధిలో కుకట్పల్లి కుత్బుల్లాపూర్ జూబ్లీ జూబ్లీహిల్స్ సనత్నగర్ ముషిరాబాద్ ఉప్పల్ షేర్లింగంపల్లిలో వరుసగా రెండుసార్లు ఏ పార్టీ గెలవలేదు ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట వైరా ఖమ్మం కొత్తగూడెంలో సైతం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓటర్లు మార్చారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి మక్తల్ నల్గొండ జిల్లాలో దేవరకొండ కరీంనగర్ జిల్లాలో రామగుండం జగిత్యాల వరంగల్ జిల్లాలో ములుగు డోర్నకల్ నర్సారావుపేట రంగారెడ్డి జిల్లాలోని చేవెల్ల తాండూర్ పరిగిలతో వరుసగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓటర్లు చేంజ్ చేస్తూ వస్తున్నారు సరిగ్గా ఇదే ట్రెండ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందని టీ కాంగ్రెస్ భావిస్తోంది అందులో భాగంగానే ఇక్కడ స్ట్రాటజీ టీంలను దించింది మరి కాంగ్రెస్ వేసిన ఈ నయా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా ఇరవై ఏడు స్థానాల్లో హస్తం పార్టీ పాగా వేస్తోందా లేక బీఆర్ఎస్ ఆయా స్థానాల్లో రెండు పర్యాయాలుగా వస్తున్న ఈ ట్రెండ్ను బ్రేక్ చేస్తుందా అనేది మాత్రం మరో రెండు వారాల్లో తేలనుంది